నమస్తే. రాజకీయ, జాతీయ, అంతర్జాతీయ, క్రీడలు, వినోదం, సమగ్ర వార్తల సమాహారం న్యూస్ డైరీకి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజంలో ఏం జరుగుతుంది? సంబంధాలు, బంధుత్వాలకు పూర్తిగా నిలువ లేకుండా పోయిందా? బెజవాడలో ఒక రౌడీ షీటర్ కూతురు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయిన ఘటనలో నిర్లక్ష్యం ఎవరిది? ఆ చిన్నారి ఆవేదన లోకమంతా అర్థమైనా కన్న తండ్రికి ఎందుకు అర్థం కాలేదు? రౌడీజం అంటే బంధం విలువ తెలుసుకోలేకపోవడమేనా? బెజవాడ రౌడీజం ఖరీదు, ఒక చిన్నారి ప్రాణం, ఒక రౌడీ షూటర్ నిర్లక్ష్యం ఖరీదు, కన్న కూతురి ప్రాణం, మానవత్వపు విలువలు తెలియని ఒక మూర్ఖుడి నిర్లక్ష్యం ఖరీదు, అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణం. ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది. బెజవాడ రౌడీజం ఇంత దారుణంగా ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాయిశ్రీ అనే చిన్నారి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఏ సందర్భంలో తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది? కన్న తండ్రే దుర్మార్గంగా వ్యవహరించి కన్న కూతుర్ని చేజేతల ద్వారా చంపుకున్నాడా? కూతురి ప్రాణాలు కాపాడుకోలేని ఆ రౌడీ షూటర్ ఎవరిని ఉద్ధరించడానికి రౌడీ షూటర్గా మారాడు? అలాంటి వ్యక్తికి సమాజంలో తిరిగే హక్కుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఆ చిన్నారి ఆవేదనను విన్నవారి నుంచి వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేసే ఆ రౌడీ షూటర్ కన్న కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చలించలేదంటే అతని గుండె ఎంత కర్కసంగా మారిపోయిందో అర్థమవుతుంది. అసలు ఆ రౌడీకి మనసుందా అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఒక పక్క తండ్రి స్వార్థం, మరో పక్క మృత్యుతో కూతురు పోరాటం. ఫైనల్గా విజయం దుర్మార్గం వైపే నిలిచింది. చిన్నారి సాయిశ్రీ పోరాటం మృత్యువును ఎదిరించలేకపోయింది. ఇందుకు కారణం ముమ్మాటికి తండ్రి శివకుమారి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుమార్తె పేరుతో ఉన్న ఇంటి కోసం తండ్రి దుర్మార్గపు తీరు చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు బతకాలని ఉందంటూ ఒక వీడియో తీసి తండ్రికి పంపించినా అతగాడి మనసు కరగలేదంటే బంధాలు, బంధుత్వాలు రౌడీజం ముందు ఏమాత్రం నిలవలేదని అర్థమవుతోంది. రాజకీయ కబ్జాకు బలైపోయిన ఆ పసికందు ఆవేదనను వింటుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమరుస్తున్నాయి. ఆ చిన్నారికి బతకాలని ఎంతో ఆశగా ఉన్నా బతికించుకోలేకపోయినా తండ్రి నిర్లక్ష్యంపై ప్రతి ఒక్కరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలాంటి తండ్రి ఏ బిడ్డకు ఉండకూడదని అంతా కోరుకుంటారు. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కనీసం నా ఇల్లు ఉందిగా, నా ఇల్లుని ఎవరికన్నా అమ్మేసి ఆ డబ్బులతో నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ. కనీసం ఇంక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంటే డాడీ, ఏదో చేసి నన్ను కాపాడు డాడీ, నన్ను బ్రతికించు డాడీ. నేను నా స్కూల్కి వెళ్ళి ఎన్ని మంచిస్ తెలుసు కట్టాడు, నాకు నా ఫ్రెండ్స్తో ఆడుకోలేను స్కూల్కి వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడాడు. దయచేసి దండం పెడతాడు డాడీ, చేయకూడదు నొప్పి ఉంది డాడీ, నీకు దండం పెడదామంటే బాగా డాడీ చేయంత. కట్టుకున్న భార్యను, కన్న కూతుర్ని సరిగ్గా చూసుకోలేని భర్తలు ఎందరో ఉన్నారు. కానీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను నిర్దాక్షిణ్యంగా వదిలేసేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ రౌడీ షూటర్ శివకుమార్. రాజకీయ నాయకుల అండదండలతో ఇంటిని కబ్జా చేసేందుకు చేసే ప్రయత్నంలో కూతురి ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. కన్న కూతురిని చేతులారా చంపేసుకున్న ఆ తండ్రిని శిక్షించాలంటూ యావత్ తెలుగు ప్రజలే కాదు, కట్టుకున్న భార్య సైతం కోరుకుంటోంది. ప్రాణాలతో లేదు, ట్రీట్మెంట్ అందక చచ్చిపోయింది. ఒక కన్న తండ్రి దుర్మార్గమైన కసాయి తండ్రి కామాంధుడి చేతులు నా బిడ్డ ప్రాణాలను కోల్పోయింది. ఈ మాధవ్ శెట్టి శివకుమార్ని కఠినమైన శిక్ష విధించాలని పోలీసు నా కేసు యాక్సెప్ట్ చేయలేదు. ఇది కోర్టు అయినా చూసి నాకు నా కూతురికి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. 13 సంవత్సరాల పిల్లలు సొంత కూతుర్ని ఏ విధంగా వ్యవహరించకూడదు, ఆ విధంగా వ్యవహరించిన మాధవ్ శెట్టి శివకుమార్ని కఠినంగా కారాగార శిక్ష పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కోర్టు. చిన్నారి మనసులో ఉన్న ఆవేదనను వీడియో రూపంలో బయటపెట్టడం చూస్తుంటే ఆమె ఎంతగా చలించిపోయిందో అర్థమవుతోంది. ఒక రౌడీలో క్రూరత్వం ఉంటుంది కానీ మానవత్వం ఉండదనేది ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. తప్పు ఎవరిదైనా, శిక్ష పడాల్సింది ఎవరికైనా, ప్రాణం పోయింది మాత్రం ఓ చిన్నారిది.
విజయవాడ సాయిశ్రీ మృతి కేసులో ఇప్పుడు ఆలోచించాల్సిన మరో అంశం కాస్ట్లీ వైద్యం. అయితే కార్పొరేట్ వైద్యం పూర్తిగా సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క ఆస్తుల కొట్లాట, మరో పక్క రౌడీజం, ఫలితంగా ఒక చిన్నారి ప్రాణం బలైపోయింది. తండ్రి నిర్లక్ష్యం ఒక కారణమైతే సామాన్యులకు అందుబాటులో లేని కార్పొరేట్ వైద్యం మరో కారణం. ఒక్క సాయిశ్రీ మాత్రమే కాదు, ఎందరో చిన్నారులు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారు. క్యాన్సర్, షుగర్, బ్యాక్ పెయిన్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, లివర్కు సంబంధించిన వ్యాధులు, ఇలా ఎన్నో భయంకరమైన రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు దేశంలో ఎంతోమంది ఉన్నారు. వారిలో చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే వీళ్లంతా కార్పొరేట్ వైద్యానికి దగ్గర కాలేకపోవడమే ఇందుకు కారణం. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను వదులుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. సాయిశ్రీ మృతికి సంబంధించి తల్లిదండ్రులు ఇద్దరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీరిద్దరి మధ్య కొట్లాటలు, గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదాల ఫలితమే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. నన్ను బతికించు నాన్న అంటూ వీడియోను సైతం తీసి పంపించిందంటే తన మరణం తన కళ్ల ముందు కనిపించిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు, వివాదాలు సహజం. అవి సర్దుకుపోయేంతగా ఉంటే మంచిదే, కానీ విడిపోయే వరకు వెళితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయి. సాయిశ్రీ తండ్రి రౌడీ షెటరే, దుర్మార్గుడే, కానీ అత్తగారి నిర్లక్ష్యం సాయిశ్రీ మృతికి ఎంత కారణమైందో, సామాన్యులకు అందుబాటులో లేకుండా కాస్ట్లీగా మారిపోయిన కార్పొరేట్ వైద్యం కూడా మరో కారణమని చెప్పొచ్చు. అంతేకాదు, కూతుర్ని బతికించుకునేందుకు తల్లి ఎంతగా తాపత్రయపడినా ఆమెకు అడుగడుగునా రాజకీయ పలుకుబడి అడ్డు తగులుతూనే ఉంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు పదే పదే బెదిరింపులకు పాల్పడేవారంటూ సాయిశ్రీ తల్లి సుమశ్రీ చెప్పడం కూడా ఈ పరిస్థితికే నిదర్శనం. మొత్తానికి భార్యాభర్తల మధ్య వివాదాలు, స్థానిక దందాలు, కార్పొరేట్ వైద్యాలు వెరసి ఒక చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ప్రభుత్వం సైతం ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. వైద్యమందక మృత్యుంతున్న ఎందరో చిన్నారుల చావుల వెనుక అసలు కారణమేంటనే విషయాన్ని గమనించాలి. చిన్న వయసులోనే మృత్యుకు దగ్గరవుతున్న వారిని కార్పొరేట్ వైద్యం కాపాడలేకపోతోంది. అంతేకాదు, ఆరోగ్యశ్రీ వంటి ఉన్నా అవి అందని ద్రాక్షగానే మిగిలిపోవడం మరో కారణం. అత్యంత కాస్ట్లీగా వైద్యం మారిపోవడంతో పాటు కోట్ల కోట్లు ఖర్చు చేసే సామర్థ్యం సామాన్యులకు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది. ఇలాంటి పరిస్థితులన్నీ మారాలి, అప్పుడే చిన్నారులు బతుకుతారు. బెగ్గింగ్ నేరం, బెగ్గర్స్ కనిపిస్తేనే పెద్ద ఘోరం, ఇలాంటి మాటలు వినడానికి మాత్రమే బాగుంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఆమడ దూరంలో ఉంటాయి. బెగ్గింగ్ చేయించే మాఫియాను పట్టుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థలు వంటివి చేసే హడావిళ్లు సైతం ఆ కాసేపు కనిపిస్తాయి, కానీ ఆ తర్వాత ఏమీ కనిపించవు. బెగ్గర్స్పై జరుగుతున్న దాళ్లు, బెగ్గింగ్ మాఫియా చేస్తున్న అరాచకాలు ఇంకెన్నాళ్ళు? పోలీసులు సైతం ఈ మాఫియా నాయకులను అరెస్ట్ చేసి వదిలేస్తే సరిపోతుందంటారా? బెగ్గింగ్ మాఫియా ఇదొక పెద్ద ముఠ. పైకి కనిపించేది మాత్రం బెగ్గర్స్, వారి వెనక ఉండి నడిపించేది మాత్రం ఒక పెద్ద బెగ్గింగ్ మాఫియా ముఠ. ఈ విషయం ఎవరికీ తెలియంది కాదు. సిగ్నల్స్ దగ్గర కనిపించే బెగ్గర్లు, వారి వెంట కనిపించే చిన్నారులు అంతా నిజమనుకుంటే పొరపాటే. వీరి సంపాదన వెనుక, వీరు తెచ్చే చిల్లర వెనుక అసలు శిశుల ముఠా ఉంటుంది. వారంతా కోట్లకు కోట్లు గడిస్తుంటారు. అనాథలుగా ఉన్న వారిని ఆదుకున్నట్లు నటించి వారిని వికలాంగులుగా మార్చేసి రోడ్లపై వదిలేస్తారు. ఎండా వాన అనే తేడా లేకుండా చిల్లర పోగేసి తీసుకొస్తేనే వారికి ఒక ముద్ద పడేస్తారు, లేదంటే వారి పరిస్థితి అధ్వాన్మే. బిఎఫ్ కార్డు వెనుక వద్దామని బిఎఫ్ కార్డు తెచ్చుకున్నాను.
పిల్లకి క్యాన్సర్ కార్డు వచ్చింది. క్యాన్సర్ కార్డు వస్తే ఆ పిల్ల చేస్తే హాస్పిటల్ చూపించుకున్నారు. పరిస్థితులు బాగాలేకపోతుంది. ఆ ఇల్లు వాటివన్నీ ఉండవు, ఎందుకు వాళ్ళ కారణం. సిగ్నల్స్ వద్ద యాచకులందరూ ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి వచ్చిన వారే కావటం విశేషం. జిల్లాలో ఉపాధి లేకపోవటం ఒక కారణమైతే కుటుంబ సభ్యులు వెలివేసిన వారు మరికొందరు. గ్రామాల్లో ఇళ్ళు భూములు ఉన్నా పండించేందుకు పంటకు కావలసిన నీరు లేకపోవడంతో హైదరాబాద్ నగరానికి చేరుతున్నారు. వయసు మళ్లిన వీరు కూలి చేసే పరిస్థితి లేదు, కానీ జీవించేందుకు డబ్బు ఆహారం కావాలి. అందుకోసం తప్పని పరిస్థితుల్లో యాచకులుగా అవతారమెత్తుతున్నారు. ఇలా నగరంలో ప్రతి కూడల వద్ద డబ్బు అడుగుతున్నారు. నగరంలోని సిగ్నల్స్ వద్ద యాచకుల వెనక ఎవరో ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాచకుల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తుంది. యాచకులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం గ్రేటర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అమలకు నోచుకోవటం లేదు. నివాసం ఎక్కడ లేదు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించాలి. ఉపాధి చూపిస్తే వాళ్ళు ఇట్లా రావడానికి ఉండదు కదా. వాళ్ళని ఇట్లా సిగ్నల్ దగ్గర రాకమని చెప్పాలి. వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉపాధి చూపించి వాళ్ళకి ఏదైనా వర్కర్లు అడిగితే బాగుంటుంది. కాకపోతే పాపం కూడా అనిపించింది. డిస్టర్బెన్స్ కంటే ఎక్కువ వాళ్ళకి ఇట్లా ఏం లేకుండా రోడ్ల మీద ఏం పరిస్థితి అనిపించింది. ఇట్లా చేయడానికి పనులు మస్తు ఉన్నాయి, కానీ చేపించే వాళ్ళు లేరు. ఇస్తాం, ఒకటి రెండు దగ్గర ఇస్తాం, కానీ రోజు వెళ్తూ ఉంటాం కానీ రోజు అడుగుతూ ఉండి రోజు చూస్తూ ఉంటే మాకు కూడా బాధగా ఉంటుంది. కాబట్టి బిగ్గర్స్ ఫ్రీ సిటీ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అలా పునరావాసం కల్పించి వాళ్ళకి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది, అలాంటిది ఏదైనా బిగ్గర్స్కి సపరేట్గా ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్ఫన్ ఎట్లుంటుందో అలాంటిది వాళ్ళకు కూడా ఒకటి ఏదైనా క్రియేట్ చేసి వాళ్ళందరికి కూడా ఒక దగ్గర చేరిసి ఏదైనా ఉపాధి లాంటిది కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే బెగ్గర్స్ను ఎంకరేజ్ చేయకూడదనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే అసలు వారి వెనక ఉన్న బెగ్గింగ్ మాఫియాను ఎందుకు పట్టుకోవటం లేదు? స్వచ్ఛంద సంస్థలు, అధికారులు సైతం ఈ మాఫియాను ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? ఒకవేళ ఒకరిద్దరిని అరెస్ట్ చేసినా రెండు మూడు రోజుల్లో మళ్లీ షరాం మామూలే. అంతేగాని వారికి పూర్తి స్థాయిలో శిక్ష పడే వరకు ఎవరి పోరాటం ఉండటం లేదు. బెగ్గింగ్ను నిషేధించాలంటే ముందు బెగ్గింగ్ మాఫియా ముఠాలను ఏరిపారేయాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా ఎవరికి వారు తమ స్వలాభం కోసం, సొంత ప్రచారం కోసం పనిచేసినంత కాలం ఈ బెగ్గింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుందనేది పలువురి అభిప్రాయం. ఒక పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ ఊడిదావుతుందా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయినన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరిని పిల్లలే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందా? చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త పరిశ్రమల రాకకు ఉపయోగపడుతున్నాయా? మరో హైటెక్ సిటీని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. అసలు స్టార్టప్ కంపెనీలు అంటే ఏంటి? చంద్రబాబు తీసుకువచ్చే స్టార్టప్ కంపెనీల వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. అమరావతిలో మరో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాలనే కనిపిస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలను తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ఇనాగరేషన్ ఎంతవరకు కలిసొస్తుందనే దానిపైనే ఇప్పుడు చర్చ మొదలైంది. వాస్తవంగా స్టార్టప్ అంటే ఒక కంపెనీ పెట్టాలన్న ఐడియా ప్రారంభ దశలో ఉన్నట్లర్థం. అంటే కంపెనీ వచ్చేసినట్లు కాదు, కేవలం పెడితే బాగుంటుందని మాత్రమే అర్థం. అయితే స్టార్టప్ కంపెనీల కోసం చంద్రబాబు చేసిన ఇనాగరేషన్ వెనుక కూడా ఇదే అర్థం ఉంది. అయితే వచ్చే కంపెనీలు సరికొత్తగా ఉండాలి. పారిశ్రామిక భాషలో చెప్పాలంటే చిన్న మధ్యతరహా పరిశ్రమల పేరుతో గతంలో ఉన్నది ఇప్పుడు స్టార్టప్ అని చెప్పొచ్చు. ఆరంభ దశలో తలపెట్టిన కంపెనీ అనే కార్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి పడుతూ లేస్తూ నడుస్తున్న కంపెనీలే స్టార్టప్ కంపెనీలు. ఇవి క్లిక్ అయితే మంచిగానే కొనసాగుతాయి, పెట్టుబడులు ఆకర్షించి వృద్ధి చెంది మరిన్ని పెట్టుబడులను, మరింతమంది ఉద్యోగార్థులను ఆకర్షిస్తాయి. అంతేగాని స్టార్టప్ అంటే స్టార్టింగ్లోనే కలిసొచ్చేది ఏదీ ఉండదు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అమరావతిలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ఆయన వేస్తున్న అడుగులు ఎంతగా కలిసొస్తాయో అర్థమవుతుంది. సింగపూర్ కన్సార్టియంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
సీఎం చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ఈఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎంఓయూలో భాగంగా సింగపూర్ కంపెనీలకు అమరావతిలో 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందరం గ్రామంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతి అభివృద్ధికి సింగపూర్ కేవలం 6 నెలల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు. రాజధాని కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు సమీకరించామన్నారు. సిటీని ఇక్కడ నిర్మాణం చేస్తారని ఎన్నికల ప్రచారం నేను చెప్పాను. ఆ మాట ఈరోజు జయప్రదంగా అవుతుంది, సఫలీకృతం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సింగపూర్ లాంటి సిటీని ఇక్కడ నిర్మాణం చేస్తామంటున్నారు, ఇది సాధ్యమయ్యే పని. అది కూడా ఇక్కడ పొలాలు చూస్తున్నాం, 29 గ్రామాలు. కానీ కృష్ణానది బ్యూటిఫుల్ నది ఉంది, కనక దుర్గమ్మ తల్లి ఉంది, కానీ ఇది సాధ్యమా అని చాలామందికి అనుమానం వేసింది. కానీ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది అసాధ్యమేం కాదు, సాధ్యమని చెప్పాను. కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళడం, అడ్డుపడడం, పదే పదే అవినీతి ఆరోపణలు చేయడం, దీనివల్ల మనకు కొంత ఆలస్యమైంది. కానీ ఎప్పుడు కూడా సంకల్ప బలం ఉంటే, మనం చేసేది మంచి పని అయితే ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కడున్నా మనకు సహకరిస్తారు. అదే ఈరోజు ఇక్కడ జరిగిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సింగపూర్ ప్రభుత్వం క్యాబినెట్ తీసిపోయి ఒక దేశ క్యాబినెట్లో ఇచ్చేసి ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా, సమయం కాలయాపం జరగకుండా ఉచితంగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసి మనకిచ్చిన ఏకైక ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద మరొక స్వర్గాన్ని, బ్రహ్మాండమైన నగరాన్ని మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. దీనికి మనందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తానికి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే మరో 2 ఏళ్ళు మాత్రం టీడీపీ సర్కార్ అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత ఎవరు అధికారం చేపడతారనేది ప్రజలే నిర్ణయిస్తారు. అప్పట్లోగా పనులన్నీ పూర్తయిపోయి కంపెనీలు అందుబాటులోకి వస్తాయా అంటే అది జరగని పని. కానీ పునాదుల వరకు లేచి బిల్డింగ్ల నిర్మాణాలు మధ్యలో ఉంటాయి. ఆ తర్వాత కంపెనీలు రావాలి, ఆ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, వాటి వల్ల నిరుద్యోగ సమస్య తీరాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అమరావతిలో మరో హైటెక్ సిటీ నిర్మించాలనుకోవడం కరెక్టే, అయితే అది ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే సాధ్యమయ్యే పనేనా అనేది కూడా ఆలోచించాలి. అంతేకాదు, అసలు అమరావతిలో నిర్మాణాలు ఎప్పటికీ పూర్తవుతాయి? ఇదంతా ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా? వేచి చూడాలి. ఇక బెజవాడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? దేవినేని నెహ్రూ మృతి తర్వాత తెరపైకి వచ్చిన రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు తీసే అవకాశం ఉంది? ఇప్పుడు ఇవే అనుమానాలు మొదలయ్యాయి. తండ్రికి తగ్గ తనయుడిగా అవినాష్ ప్రజల మన్ననలు అందుకోగలరా? ప్రజా సమస్యలపై స్పందించడం అంటే పదవి కోసం పాకులాడితే సరిపోతుందా? అసలు బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఆ కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం. బెజవాడ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల దేవినేని నెహ్రూ మృతి చెందడంతో టీడీపీ రాజకీయాల్లో కొత్త మార్పులు వస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందుకు నిదర్శనమే నెహ్రూ తనయుడు అవినాష్ రాజకీయాలు. దేవినేని అభిమానుల పేరుతో బెజవాడలో సదస్సు జరగటం, దానికొచ్చిన ఆదరణను చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందనేదే ప్రశ్నార్థకంగా మారింది. దేవినేని కుమారుడు అవినాష్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు. అయితే నెహ్రూకు బెదవాడలో మంచి పేరుంది. ఆయన నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరనేది ప్రజల నమ్మకం. ఆ నమ్మకమే ఆయన్ని ప్రజల్లో మంచి నాయకుడిగా నిలబెట్టింది. అంతేకాదు, కొన్ని అసాంఘిక శక్తులను నమ్మటం వల్ల నెహ్రూకి చెడ్డ పేరు కూడా వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన కుమారుడు అవినాష్ రాజకీయాల్లో ఏ తరహా చక్రం తిప్పుతారనేది ఇప్పుడు అందరిలో మొదలైన సందేహం. ఇదిలా ఉంటే దేవినేని అవినాష్ ఇప్పుడు రాజకీయాల్లో తన సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. దేవినేని నెహ్రూ ఫోన్ నెంబర్
మోగబోలేదని, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే తాను అందుబాటులో ఉంటానని టీడీపీ యువనేత దేవినేని అవినాష్ అన్నారు. నెహ్రూ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా చాలా గట్టిగా చెప్పేవారు. ఆయన ఫోన్ నెంబర్ 9848112369 అని చెప్పి, మీరు ఏ నిమిషం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పేవారు. ఆయన ఫోన్ నెంబర్ మోగబోలేదు. ఆ నెంబర్కు ఏ నిమిషం ఫోన్ చేసినా మీకు నేను అందుబాటులో ఉంటాను. ఈ ఇంటి తలుపులు ప్రజల కోసమే తెరిచి ఉంటాయి. దేవినేని నెహ్రూను ఎవరైతే నమ్ముకున్నారో వారి బాధ్యతను నేను తీసుకుంటాను. మీకోసం పోరాటం చేస్తాను. నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉందని అవినాష్ చెప్పుకొచ్చారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు నెహ్రూ గారు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించారు, నమ్మిన వ్యక్తులకి, నమ్మిన సిద్ధాంతాలకి, ఎవరైతే మనం నమ్మే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి కోసం పోరాటం చేయాలని చెప్పిన ఆయన ఏదైతే సిద్ధాంతం నేర్పించారో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపై ఉంది. మన ముఖ్యమంత్రి, మన నాయకులు నారా చంద్రబాబు గారు ఒక నాయకత్వం, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక నాయకత్వం, వాళ్ళిద్దరు నాయకత్వం గారు ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ రోజు చంద్రబాబు గారు నాయుడు గారు వేసి ప్రతి అడుగులో అడిగి వేసి రాజశేఖర్ నెహ్రూ గారు ఏ విధంగా అయితే ఉంటే తెలుగుదేశం పార్టీ కోసం ఏ విధంగా పనిచేసేవారు అదే విధంగా మనందరం మనం పనిచేసి నెహ్రూ గారి లేని లోటుని చంద్రబాబు నాయుడు గారికి మనం తీర్చాలని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నా. మొత్తానికి బెజవాడ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. దేవినేని నెహ్రూ స్థానంలో ఆయన కుమారుడు అవినాష్ రంగంలో దిగారు. అయితే ఈయనకు వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి సీటు దక్కుతుందనేది ఇప్పుడే మొదలైన చర్చ. వాస్తవానికి బెజవాడ సెంట్రల్ స్థానం నుంచి బోండా ఉమా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ స్థానాన్ని అవినాష్ కోరినా అది ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరనేది కొందరి అభిప్రాయం. గతంలో ఎంపీగా పోటీకి దిగారు కాబట్టి టీడీపీ నుంచి కూడా ఎంపీ సీటు అవినాష్ ఆశించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా దేవినేని కుటుంబం ఇప్పుడు మళ్లీ ఆసక్తికర రాజకీయాలను తెరపైకి తీస్తుంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఇక మండే ఎండలకు మాన్సూన్ చెక్ పెడుతున్నాయి. అనుకున్న దానికంటే 6 రోజుల ముందే అండమాన్ దీవులకు చేరుకున్నాయి. కారమప్పులు కమ్ముకుని చిరు జల్లులు మొదలయ్యాయి. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకాయి. ప్రతి సంవత్సరం మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్కు చేరుకునేవి. మామూలు సమయానికంటే 6 రోజుల ముందే రుతుపవనాలు భారతదేశానికి చేరుకున్నాయి. నైరుతి ఎఫెక్ట్తో ప్రస్తుతం అండమాన్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇప్పుడు అండమాన్ దీవుల మీద ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది. ఇది మరింత బలపడితే తుఫాన్గా కూడా మారొచ్చని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వారం రోజుల ముందుగానే పలకరించిన నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 3 రోజుల్లో బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. 10 రోజుల తర్వాత కేరళను తాకుతాయి. ఆ తర్వాత 5 రోజులకు రాష్ట్రంలోకి రానున్నాయి నైరుతి రుతుపవనాలు. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడుతున్న జనం నైరుతి ఎంట్రీ వార్త విని ఖుషి అవుతున్నారు. ఈసారి కూడా వర్షాలు బాగా పడి కాలం మంచిగానే అవుతుందన్న ఆశలో ఉన్నారు అన్నదాతలు. ఇది ఇవాల్టి న్యూస్ స్టోరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.